లైఫ్ అంటే కాంప్రమైజ్ అవ్వటమే. అవునమ్మా, ఆ బిడ్డ అనుకోకుండా వచ్చింది, వెళ్లాల్సిన చోటుకే వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు అందరూ అంజలిని ఏదో రకంగా బాధపెట్టి ఇప్పుడు ఓదార్పు మాటలా బావా? అంజలి, జ్యూస్ తాగమ్మా, తాగు. నాకొద్దమ్మా. ఏంటొద్దు? సొంత బిడ్డే పురుట్లోనే సంధి కొట్టుకుపోయినా కొన్నాళ్ళకు గడిచేసరికి ఆడది మరో బిడ్డని కనడానికి తయారు కాక తప్పదు అన్నట్టు ఇలా వద్దు గిద్దు అంటే ఏం కుదరదు. పెట్టింది తిని ఇచ్చింది తాగి తొందరగా కోలుకో. వచ్చే సంవత్సరం ఈ పాటికి బంటికి నీకు పండంటి బిడ్డ పుట్టాలి. మీ అంజలికి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. అంజలి, తాగు. మొగుడి చేత్తో ఇచ్చిన జ్యూస్ని తాగిందంటే పెళ్ళంగా ఉండిపోవడానికి అంజలి సిద్ధపడిపోయినట్టే. ఆ ఇంటి వారసుని వాళ్ళకి ఇచ్చేసిన మన ఇంటి వారసుడు కూడా ఖచ్చితంగా వస్తాడన్నమాటే. మా బంగారు కొండవి కదా, ఆకలేస్తుంది, పాలు తాగు నాన్నా. అయ్యో దినేష్, ఎంత ట్రై చేసినా బాబు పాలు తాగడం లేదు. ఇందాకటి నుంచి ఆపకుండా గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు చూడు. అబ్బా, నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను కదా. ఆడదానివి నీ వల్లే కాకపోతే నేను మాత్రం ఏం చేయను. ఇది మరీ బాగుంది. ఇంతకు ముందు పిల్లల్ని కానీ ఆడించిన ఎక్స్పీరియన్స్ నాకు మాత్రం ఉందా ఏంటి? ఏడవకురా. ఇప్పుడు డాడీ గాని వచ్చారంటే పిల్లాన్ని ఓదార్చలేని మీరే అమ్మానాన్నలని తిడతారు. నా వల్ల కావడం లేదు, ఏదో ఒకటి చేయి దినేష్. ఒక్క నిమిషం ఉండు. ఈ టైంలో ఎవరికి? డాక్టర్ గాయత్రీదేవికి. నాన్ స్టాప్ గా పసిబిడ్డ ఏడిస్తే ఏం చేయాలో ఆవిడైతే ఖచ్చితంగా చెప్తుంది. హలో దినేష్, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఏం చెప్పను మేడం. అదిగో వింటున్నారుగా, బాబు టాప్ లేపేస్తున్నాడు. పాలు పట్టినా తాగట్లేదు, ఫీడింగ్ బాటిల్ని తోసేస్తున్నాడు. బొమ్మలు చూపించినా ఆగట్లేదు, గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు. నాకు రేఖకి ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశాను. ఐసి మిస్టర్ దినేష్, బాబు పుట్టగానే మీరు కనీసం అంజలికి చూపించకుండానే తీసుకెళ్లిపోయారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మీరు చెప్పినా నా మాటని పట్టించుకోలేదు.
సారీ డాక్టర్, ఇప్పుడు ఏం చేయాలో ముందు అది చెప్పండి. బాబు పాలెందుకు తాగట్లేదు? చూడండి, ఇప్పుడు ఆ బిడ్డకు కావాల్సింది పోత పాలు కాదు, తల్లి పాలు. మదర్ ఫీడింగ్ కోసమే ఆ బిడ్డ గుక్క పట్టి ఏడుస్తున్నాడు. అంటే